హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసేసి నేను మిల్ మేకర్ కర్రీ చెప్తున్నానండి. వీటిని సోయా చంక్స్ అని కూడా అంటారు, సోయా బీన్స్ కాదు. ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను సోయా చంక్స్ని అంటే మిల్ మేకర్ని ఒక 2 గంటల ముందు నానబెట్టాను వేడి నీళ్ళల్లో. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 1 అవర్ ముందు చింతపండు కూడా నానబెట్టాను. ఫస్ట్ వచ్చేసి వీటిని పక్కన పెట్టేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ బ్రౌన్ ఆనియన్స్ని పేస్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తున్నాను. వీటిల్లో ఇంకా కొన్ని వేయాలి. అది వచ్చేసేసి ఒక్క పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, లేదా 2 అట్లా చీల్చి వేయాలన్నమాట. అండ్ మీరు వీటిని ఈ కాజుని నానబెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక 1 అవర్ వాష్ చేసి పక్కన పెట్టైనా వేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ వాష్ చేసి వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు పెరుగు అండి, కమ్మటి పెరుగు వేసుకోండి, పుల్లటిది పనికిరాదు దీనికి. అదొక 2 స్పూన్లు వేస్తున్నాను నేను. వేసి ఇదంతా మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట. ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేయండి, పలుకు లేకుండా. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కలుపుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ చూసారు కదా, అట్లా మెత్తగా ఉండాలన్నమాట, ఫైన్ పేస్ట్ అవ్వాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. అండ్ ఈ సోయా చంక్స్ని గట్టిగా పిండేసేసి, మిల్ మేకర్ని గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. వాటర్ ఉండకుండా తీసుకోండి, ఎందుకంటే వాటర్ ఉంటే బాగోదన్నమాట. సో చూసారు కదా, ఇలా 2 అవర్స్ ముందు నానబెట్టినా చాలా బాగా నానాయి అన్నమాట. అది చిదర అవ్వకుండా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, చిదర అవ్వకుండా అలా పక్కన పెట్టుకోండి. దీన్ని నేను 1 స్పూన్ ఆయిల్ వేసి బాండీలో వేగించానమాట. వేగించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇది సోయా దమ్ బిర్యానీ చేసిన దాంట్లో చూపించాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అండ్ కొంచెం కారం, అండ్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసాను అన్నమాట. అవన్నీ ఒకసారి వేగించాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలన్నమాట, అలా వేగించాలి. అండ్ 1 స్పూన్ను లేదా 2 స్పూన్లు నీళ్లు పోస్తున్నాను అన్నమాట. 1 పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు పోస్తాను నేను. అండ్ దీంట్లోకి వచ్చేసి టమాటా ప్యూరీ ఉంటుంది కదా, టమాటా ప్యూరీ పోసాను అన్నమాట. పోసి 2 కలబెట్టేసాను. అలా వచ్చిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేయాలన్నమాట. ఆ పేస్ట్ని చిన్నగా నిదానంగా కలపాలన్నమాట. మొత్తం ఆ మసాలాలంతా ఆ పేస్ట్కి పట్టించేలా కలపాలి. అండ్ ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, ఆ చింతపండు నీళ్లు పోసేస్తున్నాను. అండ్ మనకి కావాల్సినంత వాటర్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చు అన్నమాట. మనం కాజు వేసాం కదా, సో అందుకని గ్రేవీ అనేది చిక్కపడుతూ ఉంటుంది. సో నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం ఉంటాయి కదా సోయా చంక్స్, అవి కూడా వేస్తున్నాను అన్నమాట. వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అది బాగా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా దగ్గర పడుతూ ఉండాలన్నమాట కూర అనేది. మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది, లేదంటే ఇలా బాగా కుక్ అయిందని తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా, ఎడ్జస్ బాగా కాలేయి. ఇంకా కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపి దింపేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి, ఇది హెల్దీ కూడా. అండ్ ఒక్కసారి ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి ఎలా కుదిరింది అనేది. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ. బై బై.